రీఫండ్ చేయడం వచ్చేసి మీ ఓన్ రిస్క్ పైన డిపెండ్ అయితే ఉంటుంది, నాకు కానీ నా ఛానల్ కానీ ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఒకసారి చేసే ముందు ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వాచ్ చేయండి గైస్, ఓకేనా? మీరు వచ్చేసి ఎలాంటివి రీఫండ్ చేయాలంటే మీరు ఒక 1 మంత్ బ్యాక్ లేకపోతే 1.5 మంత్ టాప్అప్ అయితే చేసుకొని ఉంటారు కదా, వాటిని రీఫండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక్కసారి వాటిని రీఫండ్ చేసిన తర్వాత మీరు వచ్చేసి మళ్ళీ దాన్ని రీఫండ్ అయితే చేయకండి. అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు రెస్ట్రిక్షన్ పడే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు ఒక్కసారి గూగుల్ పే బ్యాలెన్స్ యూజ్ చేసుకున్న తర్వాత మీ ఓన్ అమౌంట్తో కూడా ఒకసారి టాప్అప్ చేసి తర్వాత ఇంకొకసారి రీఫండ్ చేయడానికైతే ట్రై చేయండి గైస్, ఓకేనా? కంటిన్యూస్గా మీరు ఓన్లీ రీఫండ్ చేసిన అమౌంట్ని ఒకటే వాడితే ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ అయితే పడుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే అవుతుంది గైస్, ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. నేను మీ నంజని మాట్లాడుతున్నా. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నిన్న మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే పెట్టినాం కదా, హౌ టు గెట్ ఫ్రీ అన్లిమిటెడ్ గూగుల్ ప్లే బ్యాలెన్స్ అని. ఆ వీడియోకి మామూలుగా రెస్పాన్స్ అయితే రాలేదు, ఓపీ రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ అది వచ్చేసి మనకి ఏమవుతుందంటే, చాలామంది ఏం చేస్తున్నారు, అన్నీ ఉన్నవన్నీ ఒకటేసారి రీఫండ్ అయితే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు 100% మైనస్ పడే ఛాన్స్ అయితే ఉన్నాయి గైస్, ఓకేనా? నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా పడే ఛాన్స్ నుంచి 99% ఖచ్చితంగా పడవు గైస్, ఓకేనా? ఎవరు వీడియోని స్కిప్ చేయకండి, ఇప్పుడే చెప్తున్నా, లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి గైస్. ఈ వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఇంకా నిజంగా మీకు మైనస్ పడిన తర్వాత నాకు కానీ ఈ ఛానల్ కానీ ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అది వచ్చేసి మీ ఓన్ రిస్క్ పైన డిపెండ్ అయితే ఉంటుంది, ఓకేనా? ఒకసారి రీఫండ్ చేసే ముందు నేను ఈ వీడియో చెప్పినట్టు చేయండి గైస్, అలాగ ట్రై చేయండి, లేకపోతే రీఫండ్ చేయడం ఆపేయండి గైస్, ఓకేనా? ఓకే గైస్, దాని గురించి మాట్లాడుకునే ముందు మనకి ఇంకొక 2 డేస్లో హార్ట్ బ్రోకెన్ అమౌంట్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ మనం వీడియో అయితే అప్లోడ్ చేసినామన్నమాట. ఇది వచ్చేసి మనకి లక్ రాయల్ అయితే రాబోతుంది. దీని గురించి ఎన్ని డైమండ్స్ ఖర్చు అయితే, అలాగే దీంతోపాటు ఇంకొక అమౌంట్ ఏది రాబోతుందని నేను ఆ వీడియో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా. ఇంకా ఎవరైనా ఆ వీడియోని వాచ్ చేయకుండా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ అయితే చేయండి గైస్, ఓకేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకోకుండా మనం మెయిన్ మ్యాటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది వచ్చేసి ఏం లేదన్నమాట, మీరు రీఫండ్ అనేది మంత్లీ ఒకసారి లేకపోతే 2 సార్లు మాత్రమే చేయండి. అట్లా చేసేటప్పుడు మీరు మంత్లీ ఒకసారి రీఫండ్ చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వీక్లీ మెంబర్షిప్ అయితే 159 రీఫండ్ అయితే చేసింటారనమాట. రీఫండ్ చేసిన తర్వాత మీరు దాన్ని యూజ్ అయితే చేసేసుకొని ఉంటారు 159. తర్వాత మీరు వచ్చేసి ఒక 200 కానీ లేకపోతే ఒక 150 కానీ ఏదైనా ఒక అమౌంట్ అయితే మీ ఓన్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ ఓన్ అమౌంట్ స్పెండ్ చేయాలన్నమాట ఫ్రీ ఫైర్కి వచ్చేసి. అంటే మీరు కొనాలన్నమాట, కొనిన తర్వాత మళ్ళీ మీరు రీఫండ్ చేసిన దానివి రీఫండ్ అయితే చేయకూడదు. ఫర్ సపోజ్ నిన్న నేను 1800 రీఫండ్ అయితే చేసినాను కదా, దాన్ని యూజ్ చేసుకొని నేను వీక్లీ మెంబర్షిప్ అయితే కొన్నానమాట. అది కొన్నది కూడా మనకి ఇంకొకసారి రీఫండ్ చేసుకోవడానికి అయితే చూపిస్తుంది. అది రీఫండ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మైనస్ డైమండ్స్ అయితే 100% పడడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను వచ్చేసి రీఫండ్ చేయడానికైతే ట్రై చేస్తున్నా. ఏవి రీఫండ్ చేయాలంటే లాస్ట్ ఉంటాయి కదా, లాస్ట్వి అంటే ఫస్ట్లో చేసింటాం కదా మనం చాలా రోజుల కిందటివి, అవైతే రీఫండ్ చేయాలన్నమాట. అవి వచ్చేసి రీఫండ్ మీరు చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మంత్లీ ఒకసారి కానీ లేకపోతే 2 సార్లు కానీ రీఫండ్ అయితే చేయాలి, ఇంకా ఎక్కువ సార్లు అయితే చేయకూడదు అన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ అమౌంట్తో ఏమైనా కొంటా కదా, ఇది వచ్చేసి నాకు ఆఫ్టర్ 24 అవర్స్ నా గూగుల్ ప్లే బ్యాలెన్స్లోకి అయితే యాడ్ అయిపోతుంది కదా. దాన్ని యూజ్ చేసుకొని నేను ఏదైనా ఫ్రీఫైర్లో కొన్న తర్వాత నా ఓన్ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ నేను రీఛార్జ్ అంటే రీడీమ్ కోడ్ కొనుక్కొని నేను ఫోన్పేలో తర్వాత వచ్చేసి నేను ఏదైనా బై చేసిన తర్వాత దాన్ని ఒకవేళ మనం మళ్ళీ రీఫండ్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు లాస్ట్లో ఉంటాయి కదా, అవి వచ్చేసి మంత్లీ ఒక్కసారి లేదా 2 సార్లు రీఫండ్ చేసుకున్నట్టయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే చూడడానికైతే ఉండదు. ఒకవేళ మీకు ఇంకా కనుక ఈ రీఫండ్ ప్రాసెస్ అర్థం కాకుంటే, నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా దానికి సంబంధించి, దాన్ని ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఫుల్గా వాచ్ చేసిన తర్వాత మీరైతే రీఫండ్ చేయడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి మీ ఓన్ రిస్క్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. ఈ రీఫండ్లో ఒకవేళ మీకు మైనస్ పడినట్టయితే దానికి నాకు అలాగే ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నాం, మీరు వచ్చేసి లాస్ట్ ఉంటాయి కదా,
చాలా డేస్ కింద టాప్ అప్ చేసినవి అవైతే రీఫండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంత్లీ ఒకసారి లేదా రెండు సార్లు అయితే రీఫండ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువ సార్లు చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే రెస్ట్రిక్షన్ పడే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. అలాగే మీరు వచ్చేసి రీఫండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకొకసారి అయితే మీరు అమౌంట్ యూజ్ చేసుకొని టాపప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ పే బ్యాలెన్స్ని ఒకసారి రీఫండ్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక వీక్లీ మెంబర్షిప్ అయితే బై చేసింటారు కదా, దాని తర్వాత వచ్చేసి మీ ఓన్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ ఓన్ అమౌంట్ అయితే ఫ్రీఫైర్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్నే మీరు రీఫండ్ అయితే చేయకూడదు. లాస్ట్ ఉంటాయి కదా దాంట్లో ప్రీవియస్గా మీరు టాపప్ చేసినవి, దాన్ని అయితే రీఫండ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా, నేను అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినానని చెప్తున్నా. ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీకు కనుక రెస్ట్రిక్షన్ పడినట్టయితే నాకైతే ఎలాంటి సంబంధం లేదు, అలాగే ఈ ఛానల్ కూడా ఎలాంటి సంబంధం అయితే లేదు. నేను చెప్పిన ప్రాసెస్ని అయితే ఫాలో కావండి, ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ అయితే పడవు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఎంత రీఫండ్ అయితే చేసినా మీరే చూసినారు కదా లైవ్లోనే, దానికి సంబంధించి నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్ అయితే పడలేదు. మీకు కూడా పడుగుదని నేనైతే ఆశిస్తున్నా. ఒకవేళ మీకు కనుక పడితే దానికి నాకు ఎలాంటి సంబంధం అయితే లేదు గైస్. ఒకవేళ మీకు కనుక ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే అంటే ఇంకా అర్థం కాకుంటే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఆర్ కాల్ రెండింటిలో ఏది చేసినా నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతా గైస్. ఓకేనా, ఒకసారి చేసే ముందు ఒక 2-3 సార్లు వీడియోని అయితే చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమైతే అవుతుంది కదా. అలా కాకుండా మీరు ప్రాసెస్ను ఒకటి తెలుసుకొని ఫాస్ట్గా రీఫండ్ చేసేసి ఉన్న అమౌంట్ అంతా ఒకటేసారి రీఫండ్ చేసేస్తే ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ అయితే పడుతుంది అన్నమాట. నేను చూసినా నిన్న చాలామంది ఇలా అయితే నాకు అడిగినారనమాట. సో నాకు డౌట్ వచ్చేసి మళ్ళీ నేనైతే దీని గురించి కన్ఫర్మ్ ఫుల్ డీటెయిల్స్ చేసుకొని మళ్ళీ నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నా. అంతా ఒకటేసారి రీఫండ్ చేసిన వల్ల ఖచ్చితంగా మీకు రెస్ట్రిక్షన్ అయితే పడుతుంది. అందుకనేసి నేను చెప్తున్నా, ఎవరు అంతా ఒకటేసారి రీఫండ్ అయితే చేయకండి. మంత్లీ ఒకసారి 2 సార్లు ఎప్పుడైనా అమౌంట్ లేకున్న టైంలో ఒకటి రీఫండ్ అయితే చేసుకోండి. మీరు ప్రతిసారి రీఫండ్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ అయితే పడుతుంది గైస్. ఓకేనా, ఓకే గైస్. ఇంకా ఎవరైనా వీడియోని అర్థం కాకుంటే ప్రతి ఒక్కరు నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఆర్ కాల్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా, ఓకే గైస్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా వచ్చేసాను, ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ అయితే చేయండి. అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్.